సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్ మార్కెట్ యార్డులో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 4 రోజులు గడుస్తున్న కొనుగోలు ప్రక్రియ ప్రారంభించకపోవడం పట్ల నిరసన వ్యక్తం చేస్తూ రైతుల ఆందోళన నిర్వహించారు. మార్కెట్ యార్డుకు ధాన్యాన్ని తీసుకువచ్చి పక్షం రోజులు గడుస్తుందని కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి 4 రోజులు గడుస్తున్న ఇంతవరకు కొనుగోలు ప్రక్రియను చేపట్టలేదని రైతులు వాపోయారు. గత 5 రోజుల క్రితము మార్కెట్ యార్డ్ యందు కోఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో ఏదైతే ఈ అసిస్టెంట్ కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి గారు మన పౌర సరఫరాల అధికారులు అందరూ ఆర్భాటంగా ప్రారంభించారు. తప్పే కానీ ఇప్పటి వరకు కూడా కొనుగోలు చేసే ఏ ప్రయత్నం కూడా చేయకపోవడం చాలా బాధాకరం. ఇంకొకటి విషయం ఏంటంటే రైతులను ఇది మోసం చేయడం తప్పే కానీ చిత్తశుద్ధి లేదు ఈ ప్రభుత్వానికి. ఎందుకు అంటే తహసీల్దారు సమాధానం ఇయ్యరు, ఆర్డీఓ అనేటైనే లేనే లేడు, మార్కెట్ కార్యదర్శి ఉన్నాడు, మార్కెట్ కార్యదర్శి కూడా రెస్పాన్స్ లేదు. ఈరోజు ఫోన్ చేస్తే మేము హైదరాబాద్లో ఉన్నామని చెప్తున్నారు. కానీ ఇక్కడ సరియైన సౌకర్యాలు లేకపోవడం వల్ల రైతులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇక్కడ బార్దాన్ని ఇచ్చేటోళ్ళు లేరు. తర్వాత ఇక్కడ ఏదైతే మనం ప్యాడీ పట్టేటువంటి మిషన్లో కూడా ఒక దగ్గర వైర్ ఉన్నది, ఇంకొక మిషన్ కూడా షాకులు వస్తూ నిరంతరం ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఉన్నది. కానీ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదు? ఆర్భాటంగా ప్రారంభించి పోవుడేనా? రైతుల మీద ఇదేనా మా అధికారులకు కానీ ప్రజాప్రతినిధులకు కానీ? ప్రజాప్రతినిధులు కూడా చుట్టూ గ్రామాలలో ఎంపీపీలు జెడ్పీడీసీలు అందరు కలిసి ప్రారంభించారు. ఈ ప్రారంభం మీద ఉన్నటువంటి చిత్తశుద్ధి మరి రైతుల కొనుగోళ్ళ మీద ఎందుకు లేదు? రైతులు కొనిపించేదందుకు ఎందుకు లేదని ఈ భారతీయ కిసాన్ సంఘ్ మేము డిమాండ్ చేస్తున్నాం, అడుగుతున్నాం. కలెక్టర్ గారు వెంటనే జోక్యం చేసుకోవాలి, ఉస్నాబాద్ మార్కెట్లో క్రయ విక్రయాలు జరిపే విధంగా చేయాలి. ఇక్కడ మ్యాచ్ ఒక్కొక్క రైతు 20-25 రోజుల నుండి వచ్చి మ్యాచర్ వచ్చి పట్టి ఆరుగాల శ్రమించినాక ఇప్పుడు 3-4 రోజుల నుండి మబ్బులు కూడా రావడం జరుగుతుంది. ఈ 3-4 రోజుల నుండి మబ్బులు వస్తుంటే కూడా పట్టించుకున్న నాదులు లేదు, టార్పిన్లు కూడా అందరికి సరిపోని ఇవ్వలేదు. ఈ యొక్క మార్కెట్ యార్డ్లో కూడా అన్ని అసౌకర్యాలని వర్షం పడితే మాత్రం గింజలు మొత్తం నాని కూడా కొట్టుకపోయే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఆ అధికారులు మరియు పాలక వర్గం కానీ మరీ మళ్ళా ప్రజాప్రతినిధులు వెంటనే జోక్యం చేసుకొని వెంటనే కొనుగోలు చేయాలని, లేకుంటే ఇప్పుడు కాకుండా ఇంకా పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఆ రైతు సంఘాలందరినీ కూడా తీసుకొచ్చి రైతులందరినీ ఒకటి చేసి పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని భారతీయ కిసాన్ సంఘ్ డిమాండ్ చేయడం జరుగుతుంది. 20 రోజుల పోసినాం పట్టినాం, అవి మ్యాచర్ కూడా వచ్చినాయి. వాళ్ళు ఎవరు లేరు, మొన్న ఓపెన్ చేసిపోయినారు, వచ్చేటోళ్ళు లేరు, మార్కెట్ చైర్మన్ లేడు, డైరెక్టర్ లేడు, ఎవరు లేరు, అవి కొనులేదేం లేదు. ఫర్దర్ అయితే మా ఇచ్చారు మిషన్లు కూడా మామూలుగా అంతంత మాత్రమే పనిచేస్తున్నాయి. ఏ వైరోగలు తెచ్చుకుంటారో ఒక ఉన్న వైర్లతోనే పట్టుకొని పనిచేస్తాను. ఇక కొనడానికైతే వాళ్ళు ముందుకు రాలే. ఇప్పటి వరకు ఓపెన్ చేసిన కాడికి వెళ్ళి ఒక సంచి కూడా ఇవ్వలే, ఎవరికేమి ఇవ్వలే. బడ్జెట్ వాళ్ళు కూడా ఇవ్వలేదు మార్కెట్లో. ఇక